story only students ki sambandhinchina vishayam. Story vinna chaala adbhutanga undi. Aa story vintane kuda naaku chaala aanandam vesindi. Ee sir chaala baagundi kada students ki sambandhinchina vishayam ani chepesi nenu aa roju ముందుకు రావడం జూన్ 18వ తారీఖున మేము హైదరాబాద్ నందు ప్రసాద్ ల్యాబ్లో మన గండా శ్రీనివాసరావు గారు అన్న చేత మీదుగా జ్యోతి ప్రజ్వలనం చేయడం స్విచ్ ఆన్ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. అవుతానే ఒక్కరోజు కూడా లేట్ చేయకోకుండా 22వ తారీఖున జూన్ 20న షూటింగ్ స్టార్ట్ చేసుకోవడం, అలాగే అనంతపూర్ నందు పల్లె రఘునాథ్ సార్ గారి ఆశీస్సులతో ఆయన మాకు కాలేజ్ మొత్తం మాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. 90% మేము అక్కడ కాలేజీలోనే మేము షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకుని సార్ కూడా ఆ రోజు మేము రిక్వెస్ట్ చేసుకుంటే కలెక్టర్గా సార్ చాలా అద్భుతంగా చేశారు. సార్ కూడా ఒక సాంగ్ కూడా ప్రొవైడ్ చేశాం. సార్ మొత్తం షూటింగ్ లో మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాడు. ఇది స్టూడెంట్ ఓరియంటెడ్ పిక్చర్, మీరందరూ తప్పకుండా చూడవలసిన పిక్చర్. నిర్మాత ఒకసారి వచ్చి సార్ మీ కళాశాల అసలు అద్భుతంగా ఉంది, ఒక స్టూడెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీసుకుంటాను అంటే నా శిష్యుడు కాబట్టి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను. అద్భుతంగా పిక్చర్ తీస్తూ వచ్చారు. కొత్త వాళ్ళనే ఆలోచన ఎక్కడ కనపడుకోకుండా ఒక 100 సినిమాల అనుభవం ఉండేవాళ్ళ మాదిరి ప్రతి ఒక్కరు ఆ సినిమాలో చాలా అద్భుతంగా అసాధారణంగా గొప్పగా నటించారు. తర్వాత ఒక మాట అడిగారు, సార్ మినిస్టర్ పాత్ర ఉంది, కలెక్టర్ పాత్ర ఉంది, ఏదో మీరు చేస్తే దేశంలోనే కాదు విదేశాల్లో మీ దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా పిక్చర్కు వాల్యూ వస్తుంది నటించమంటే ఆల్రెడీ మంత్రిగా పనిచేశాను కలెక్టర్గా చేస్తానని చెప్పి పాత్ర తీసుకున్నా. మీరు తప్పకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది పాత్ర. పవర్ ఆఫ్ ద స్టూడెంట్ అనే టైటిల్ పెట్టి ఒక యూత్ మూవీ ప్రొడ్యూస్ చేసి ప్రీ రిలీజ్కి ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, గుంటూరు వివిధ నగరాలు చూసిన తర్వాత ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖపట్నం రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకించి ఈ సినిమా నిర్మాణం బాధ్యత తీసుకొని అనుకున్న టైం ప్రకారం కంప్లీట్ చేసిన సోదరులు లక్ష్మీపతి గారికి, అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, సినిమాకి వెళ్ళింటుండి మొత్తం బాధ్యత తీసుకొని తన అనుభవాలంతా కూడా ఈ సినిమా ఉపయోగించిన పెద్దలు నటన కళ్యాణ్ గారికి, అలాగే సినిమాలో నటించిన నటీ నటులు హీరో హీరోయిన్లు భక్తవాదాలప్పుడు కూడా చాలామంది బ్యాటింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో పాటు ప్రత్యేకంగా మా ఆప్తులు మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి, మాతో పాటు మంత్రిగా పనిచేసి అందరి మన్నల పొందిన వ్యక్తి, ఈరోజు ఈ సినిమాలో ఒక మంచి కలెక్టర్ రోల్ పోషించడం, ఆ కలెక్టర్ రోల్ కూడా మంచి పేరు వచ్చే విధంగా యాక్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఈరోజు రావడం జరిగింది. అలాగే వేదిక పేర చాలామంది పెద్దలు ఉన్నారు, అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.